మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి నా పేరు కృష్ణ మండేల అసలు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు కస్టమర్ని ఎలా మోసం చేస్తున్నాయి అనే డీటెయిల్స్ని ఈ వీడియోలు తెలుసుకుందాం అసలు మేము ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది అయితే వీడియోల కింద కామెంట్ పెట్టింది ఎలక్ట్రిక్ వెహికల్కి సబ్సిడీలు ఉన్నాయి కదా సబ్సిడీలు ఉన్న తర్వాత కూడా దీని ధరలు ఎందుకు తగ్గట్లేదు ఆయన అయితే చాలా మంది అడిగారు సో మాకు వీటికి కారణాలు తెలిసినప్పటికీ కూడా మాకు ఒక వ్యాలిడ్ ఎవిడెన్స్ అయితే కావాలి మేము ఎలాంటి వీడియో చేయడానికి ఇప్పుడు ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీలు ఏదైతే పలానా ఎలక్ట్రిక్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ కానీ సబ్సిడీలు వచ్చిన తర్వాత కూడా వాటి ధరలు తగ్గకపోవడం వల్ల ఈ ఎవరైతే ఇలాగ సబ్సిడీలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ధరలు తగ్గట్లేదు అన్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే బలపడుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో మనం అసలు సబ్సిడీ ఎలా వస్తుంది సబ్సిడీ వచ్చిన తర్వాత కంపెనీలు కస్టమర్లను ఎలా మోసం చేస్తుంది అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సబ్సిడీ ఎలా వస్తుంది సో ఈ సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట మొట్టమొదటి స్కీమ్ సబ్సిడీలు ఇచ్చే స్కీమ్ ని రెండు వేల పదిహేనులో ఫేమ్ స్కీమ్ ద్వారా అయితే స్టార్ట్ అయింది ఈ ఫేమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది తెలుగులో అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని ప్రజలకు అందుబాటులో ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశమే ఈ ఫేమ్ స్కీమ్ యొక్క అర్థం అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఫేమ్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణ ప్రజలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందించడమే అంటే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందిస్తే కనుక కస్టమర్లు ఎలక్ట్రిక్ వెహికల్ని కొంటారు అలా కస్టమర్లు కొంటే గనక పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది అంటే కాలుష్యం తగ్గుతుంది అనే ఉద్దేశంతో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది రెండు వేల పదిహేను తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఫేమ్ టూ స్కీమ్ అయితే ప్రారంభించింది ఎందుకంటే ఫేమ్ వన్ స్కీమ్ అప్పటితో ముగియడంతో ఈ ఫేమ్ టూ స్కీమ్ని మళ్ళీ మొదలు పెట్టారు ఈ ఫేమ్ టూ స్కీమ్లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీలు ఇవ్వడం కోసం అలాగే ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడం కోసం అందులో కూడా ఈ పదివేల కోట్ల రూపాయల్లో ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇంచుమించుగా ఎనిమిది వేల ఇంచుమించుక ఎనభై ఐదు శాతం సబ్ డబ్బుని అంటే ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని సబ్సిడీలు ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది సో ఈ స్కీమ్ యొక్క పరిధి ఎంత అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలుపెట్టి మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలతో ఈ పదివేల ఈ పదివేల కోట్ల రూపాయల్లో ఉన్న ఈ ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు సబ్సిడీలకైతే కేటాయించాలి బట్ ఇప్పుడు ఏమవుతుందంటే సబ్సిడీలు వచ్చిన తర్వాత కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ధరలు అయితే తగ్గట్లేదు అది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకి ఒక ఎక్స్ కంపెనీ ఉందనుకుందాం ఆ ఎక్స్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరని లక్ష రూపాయలకి మార్కెట్ లో అమ్ముతుంది ఈ లక్ష రూపాయల ధర ఎప్పుడంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎటువంటి సబ్సిడీ లేవు అది మామూలుగా ఎలక్ట్రిక్ మామూలుగా మార్కెట్ లో దాని ధరనే లక్ష రూపాయలకి అమ్ముతుంది కస్టమర్లు కొనుక్కుంటున్నారు ఒక సంవత్సరం అయిన తర్వాత ఈ ఎక్స్ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఫేమ్ టు స్కీమ్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అంటే మీ పలానా ఎలక్ట్రిక్ స్కూటర్కి ఒక ముప్పై వేల రూపాయలు సబ్సిడీ శాంక్షన్ అయిందని వచ్చిందన్నమాట సో ఇప్పుడు ఏం జరగాలి ఈ ముప్పై వేల రూపాయలు సబ్సిడీ వచ్చిందంటే ఈ లక్ష రూపాయలు ముప్పై వేలు కట్ చేస్తే డెబ్బై వేల రూపాయలకి వచ్చేయాలి కదా అంటే దీని నెక్స్ట్ షో రూమ్ ధర లక్ష రూపాయలు ఉన్నది ఫేమ్ టు స్కీమ్ వచ్చిన తర్వాత ముప్పై వేలు తగ్గి డెబ్బై వేలకు వచ్చేయాలి డెబ్బై వేలుకి వస్తే ఏమవుతుంది కస్టమర్లు కొంటారు అంటే ముప్పై వేలు తగ్గింది రేటు అలాగే కాస్త తక్కువ రేటు వల్ల పెట్రోల్ వెహికల్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండింటిని పోల్చుకుని ఓకే ఇది కాస్త తక్కువ రేట్ అని చూసి కొనేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లక్ష రూపాయ ఈ సబ్సిడీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు లక్ష రూపాయలకే మార్కెట్లో అమ్ముతున్నారు బట్ ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే కంపెనీ వాళ్ళు చాలా తెలివిగా ఈ ఎక్ షోరూమ్ ధరని పెంచేస్తున్నారు అంటే ఇప్పుడు ఇదివరకు చెప్పాను కదా లక్ష రూపాయలు దీని ప్రైజ్ ఎటువంటి సబ్సిడీ లేదు ఎప్పుడైతే వీళ్ళకి సబ్సిడీ వస్తుంది అని వీళ్ళకి క్లారిటీ వచ్చిందో ఇమీడియట్గా లక్ష రూపాయలు ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క షోరూమ్ ధరని లక్ష ముప్పై వేలకి చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళ సబ్సిడీ వస్తుంది బట్ వీళ్ళకి అనుకూలంగా వస్తుంది అంటే లక్ష ముప్పై వేల రూపాయలకి వచ్చేసరికి వీళ్ళకి ముప్పై వేలు తగ్గించి మళ్ళీ లక్ష రూపాయలకి మార్కెట్లో అమ్ముతున్నారు సో చాలామంది కస్టమర్లు అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటిది సబ్సిడీ వస్తుంది కదా బట్ ప్రైస్ తగ్గట్లేదు ఏంటంటే వీళ్ళ కస్ తెలుగుగా కంపెనీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్సిడీని తగ్గించడం ఈ విషయాలు కూడా డీలర్స్కి తెలియదు సో మనం కస్టమర్ ఏమనుకోవచ్చు ఏమైనా డీలర్ ఏమైనా అనుకోవచ్చు అదేం జరగట్లేదండి ఇంకో విషయం ఏంటంటే సబ్సిడీ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కూడా సబ్సిడీ వచ్చేస్తుంది బట్ ఇది కస్టమర్కి ఎక్కడ బెనిఫిట్ అవుతున్నాడు అసలు ఈ ఫేమ్ టు స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా కస్టమర్ లాభపడాలి తక్కువ ధరలకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందించాలి అలా అందిస్తే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారు ఆటోమేటిక్గా ఒక పది మందికి మౌట్ టాక్ వచ్చి తర్వాత వంద మంది ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటారనే ఉద్దేశం బట్ ఎప్పుడైతే ఈ ఈ కంపెనీలో లాభ పడిపోవాలని చెప్పి ఈ బేస్ ప్రైజ్ని పెంచేసుకుంటా పోతా ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ ధరలు ఎప్పటికీ మనకి అందుబాటులోకి రాకపోవడంతో వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు కదా ఎందుకు లేరా ఇప్పుడు ఇదే ప్రైస్కి పెట్రోల్ బండి వస్తుంది కదా అది కొనేసుకుందాం అనుకుంటున్నారు అది అది జరుగుతుంది అంటే ఇక్కడ డీలర్ కూడా చేసేది ఏంటంటే కంపెనీ వాళ్ళు జస్ట్ ఎంత ప్రైజ్కి అమ్మండి అని చెప్పి వాళ్ళకి చెప్తారు సో డీలర్ ఏమో అంతగా అమ్ముతారు సో ఈ డీలర్కి చాలా తక్కువ కమిషన్ వస్తుంది ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్ కమిషన్ చాలా తక్కువ డీలర్స్కి వచ్చేది ఫైవ్ పర్సెంట్ ఎంతకైనా తక్కువ ఉంటుందంట సో వీళ్ళకి ఉంటుంది వీళ్ళు ఇంకోటి మళ్ళీ డీలర్స్ దగ్గర ఎంతెంత డిపాజిట్ చేయించుకుంటారు మ్యానుఫ్యాక్చర్స్ మీకు ఎంత డిస్ అదే డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి డీలర్స్ దగ్గర సో వీళ్ళు కూడా మాట్లాడడానికి ఉండదు సో వీళ్ళు కూడా వీళ్ళు గొంతెట్టడానికి ఉండదు అనమాట అంటే ఇప్పుడు ఈ సబ్సిడీలు ఏమవుతున్నాయంటే ఈ సబ్సిడీలు అంతా కూడా కంపెనీ వాళ్ళు జేబులోకి వెళ్తుంది సో ఇక్కడ కస్టమర్ లాభపడట్లేదు మోసపోతున్నాడు కంపెనీ వాళ్ళు లాభపడుతున్నారు బట్ ఫేమ్ టు స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్లు లాభపడాలి వెహికల్స్ తక్కువ ధరలో రావాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలని సో ఇది ఒక ఉదాహరణ ఇంకొక ఉదాహరణ దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకి ఒక ఎక్స్ కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మేటప్పుడు వాళ్ళకి ముప్పై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది అనుకోండి సో వీళ్ళు ఏం చేస్తారు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు తెలివిగా బేస్ ప్రైస్ పెంచేసి ముప్పై వేల సబ్సిడీని వాళ్ళ వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు సో ఈ ఈ స్కీమ్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఇంకా ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారంటే సబ్సిడీ కస్టమర్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ ఫేమ్ ఇండియా వాళ్ళు ఏం చూస్తారు సబ్సిడీ వెళ్తుందా లేదా అని చూస్తారు కస్టమర్ సబ్సిడీ వస్తుందా లేదా చూస్తారు సో ఈ రెండు ఫ్యాక్టరీని వీళ్ళు సాటిస్ఫై చేస్తున్నారు ఎలా సాటిస్ఫై చేస్తున్నారు రేటుని ఎక్కువ చేసినప్పుడు వీళ్ళ రావాల్సిన డబ్బులు వీళ్ళకి వచ్చేస్తున్నాయి సబ్సిడీ అమౌంట్ కస్టమర్కి వస్తుంది బట్ సబ్సిడీ అమౌంట్ కాకుండా ఒక ముప్పై వేలు లేకపోతే పాతిక వేలు వరకు కస్టమర్ కంపెనీ వాళ్ళు అయితే అనమాట బట్ ఇలా ఇలా చేయడం వల్ల ఎంత నష్టం అనేది ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకి ఎందాక చెప్పిన ఉదాహరణ తీసుకుందాం ఒక ఎక్స్ కంపెనీ ఉంది ముప్పై వేల రూపాయలు సబ్సిడీ వస్తుందని చెప్పాను కదా సో ఈ ముప్పై వేల సబ్సిడీలు బేస్ ప్రైస్ పెంచడం వల్ల ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి కంపెనీ దగ్గరికి వెళ్తుంది సో వీళ్ళు వెయ్యి అలాంటివి వెయ్యి బళ్ళు అమ్మారనుకుందాం పది బళ్ళు అమ్మితే మూడు లక్షల లాభం వంద బళ్ళు అమ్మితే ముప్పై లక్షల లాభం అదే వెయ్యి బళ్ళు అమ్మితే మూడు కోట్ల లాభం సో మూడు కోట్ల రూపాయలు కంపెనీ వాళ్ళు జేబులోకి వెళ్తున్నాయి సో ఇలా జరుగుతుంది అనుకుందాం ఇలాగా పది అదే పదివేలు అమ్మితే ఎంత ఊహించకండి అదే పదివేలు అమ్మితే కొన్ని కోట్ల రూపాయలు లాభం వస్తుంది ఎవరికి ఇది కంపెనీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది బట్ కస్టమర్కి ఎటువంటి లాభం రావట్లేదు వాళ్ళు మోసపోతున్నారు సో దీని దీని పరిణామం ఎలా ఉంటుందంటే ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఇండస్ట్రీలోకి వచ్చాడు అనుకుందాం ఇండస్ట్రీలోకి వచ్చి నిజంగానే వాళ్ళు తక్కువ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళలాగా ఎవరైతే ఇలాగా బేస్ ప్రైస్ పెంచకుండా ఒక నిజాయితీ పరమైన ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చి ఒక లక్ష రూపాయల బండిని నిజంగానే వాళ్ళు డెబ్బై వేలకు ఇద్దామనే ఉద్దేశంతో వచ్చారు బట్ ఈ పాటికే నేను ఇందాక చెప్పాను కదా ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు సబ్సిడీ ఉంది కదా ఈ లోపలే వీళ్ళందరూ ఈ ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని ఊదేశారు అనుకోండి నిజమైన ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ కస్టమర్కి మేలు చేద్దామని వచ్చే లోపలే ఈ డబ్బులన్నీ స్వాహా అయిపోతాయి అంటే దీని అర్థం ఏంటంటే ఈ డబ్బులు వస్తున్నాయి ఫేమ్ ఇండియా స్కీమ్ది తప్పు లేదు తెలుగుగా వాడే కంపెనీ వాడిది తప్పు లేకుండా వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు అనమాట సో ఇది ఎక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా తెలుగుగా చేస్తున్నారు నేను చెప్పాను కదా ఈ ఫేమ్ ఇండియా స్కీమ్ వల్ల ఆ టీం ఉంటుంది కదా ఫేమ్ ఇండియా స్కీమ్ వాళ్ళ టీం గోలే ఉంటుంది అందులో పనిచేసే వ్యక్తులు ఈ డబ్బుల్ని ఎలాగ మ్యానుఫ్యాక్చర్లకు అంది అందివ్వాలి వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా ఎలా మోసాలు జరుగుతాయని వీళ్ళేమనుకుంటారు వీళ్ళ ఇప్పుడు వచ్చిన ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలని ఏ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తారో వాళ్ళకి సబ్సిడీలు అందించేలా త్వరగా అందించేలా వీళ్ళకి చూడాలి ఎందుకంటే వీళ్ళకి బడ్జెట్ ఉంది కదా ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేయాలి సో మ్యానుఫ్యాక్చర్కి ఇవ్వాలి ఎవరైనా వస్తే కంపెనీ పెట్టే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్లో వీళ్ళు ఎక్ రూమ్ ప్రైస్ని నాకు తెలిసి ఇది అంత ఎంత లోతుగా అనాలిసిస్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే వీళ్ళు చేయగలుగుతారో ఒక చిన్న ఒక వాళ్ళ టీము ఒక క్లియర్గా ఎలా ఆలోచించాలంటే మేము సబ్సిడీ ఇస్తున్నాం మీకు బాగానే ఉంది బట్ మీ ఎక్ షోరూమ్ ప్రైస్ ఇదివరకు ఎంత ఉంది ఇప్పుడు మేము సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఎంత ఉంది తగ్గుతుందా లేదా అని ఒక చిన్న అనాలిసిస్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా ఇలాంటి ఏదైతే మోసాలు జరుగుతున్నాయి తగ్గుతాయి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర అయితే నెగిటివ్ అవుతాం సో వాళ్ళైతే మనల్ని మనల్ని ఎప్పుడు రివ్యూకి అయితే పిలవరు ఇలాగే మీరు ఎలా వీడియో చేయడం వల్ల రివ్యూకి పిలవరు ఇంకోటి డీలర్స్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు బట్ మనకి ఇలాంటి ఒక స్కీమ్ ఎంత మంచి స్కీమ్ ఉండి కస్టమర్కి ఉపయోగపడేలా ఒక స్కీమ్ ఉండి ఇన్ని వేల కోట్ల రూపాయలు సబ్సిడీల కోసం ఇచ్చిన తర్వాత మీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మీడియాగా వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక తప్పుదో జరుగుతున్నప్పుడు కంపల్సరీ మనం స్పందించాలి ఇది వీళ్ళ వీళ్ళ కంపెనీ వాళ్ళు పెళ్ళివనే పెళ్ళవకపోయినాయి బట్ మనం వెళ్ళి కస్టమర్ దగ్గర అయినా కావాలంటే రివ్యూ చేయొచ్చు బట్ ఇది చెప్పకపోతే ఏమవుద్దంటే ఈ మెయిన్ ఉద్దేశం ఎవరైతే చెప్తున్నాను కదా కస్టమర్ ఉపయోగపడేది అది పోతుంది ఈ అనేవి కంపెనీ వాళ్ళు లాభపడతారు కంపెనీ వాళ్ళు ఏముందండి ఈ రోజు ఉంటారో కంపెనీ వాళ్ళు రేపు రేపు ఉండకపోవచ్చు బట్ కస్టమర్ ఎప్పటికీ ఉంటాడు ఈ కంపెనీ వాళ్ళు కావాల్సినంత డబ్బు సంపాదించి వెళ్ళిపోవచ్చు బట్ చెప్తున్నాను ఈ స్కీమ్ డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఇలాగ స్కీ ఎలాంటివి అని చెప్పి బహుశా మళ్ళీ స్కీమ్ వస్తుంది కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక పర్టికులర్ స్కీమ్ని కొన్ని ఎస్పెషల్గా ఇలాంటి వెహికల్స్ మీద ఇచ్చే సబ్సిడీలు ఎక్కువ కాలం ఉండదు ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ అనేది సో ఈ తర్వాత ఇది ఆపే ఆపేయచ్చు ఆబ్వియస్గా బెనిఫిట్ అవ్వాల్సిన కస్టమర్ ఏమో మోసపోతూ ఉంటాడు కంపెనీ వాళ్ళు డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో దీన్ని ఇలా చేయకూడదనే ఉద్దేశంతో కరెక్ట్ టైంలో ఇలాంటి విషయాలు ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో అయితేనే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి ఇందులో రిస్క్ ఉంది కంపల్సరీ రిస్క్ అయితే ఉందండి ఏదైనా జరగచ్చు బట్ అయితే ఈ డీటెయిల్స్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలి ఇది ఈ స్కీమ్ అనేది పబ్లిక్గా జరుగుతుంది ట్యాక్స్ పేయర్స్ మనీతోనే ఈ స్కీమ్ అయితే నడపడం జరుగుతుంది ఇది ఎవరి ఇది ఎవరైతే ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకి లాభం పడే ఉద్దేశంతోనేది ఈ వీడైతే అయితే చేయడం జరుగుతుందండి సో మరి దీనికి మన మన ఏం చేయగలగచ్చు మన మన వైపున ఏం చేయొచ్చు అంటే ఈ ఫేమ్ స్కీమ్ వెబ్సైట్లో కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సో ఎవరైతే ఇలాంటి ఆయన ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారో కాంటాక్ట్ వాళ్ళని మేమైతే కాంటాక్ట్ చేయడం జరిగింది బట్ వాళ్ళు క కమ్యూనికేట్ అయ్యారు కానీ వాళ్ళు ఇంకొక నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్లో కాదండి ఫేమ్ టు స్కీమ్ ఇంకో నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటే ఆ నెంబర్కి కూడా కాంటాక్ట్ అయ్యడం జరిగింది బట్ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అంటే కాల్ని అటెండ్ చేయలేదు ఫస్ట్ కాల్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఏమో హిందీలో మాట్లాడారు బట్ ఏంటంటే వేరే నెంబర్ ఇచ్చారు బట్ మేము ఆ నెంబర్ చేస్తే అది కాల్ కలవట్లేదు అదే లిఫ్ట్ చేయట్లేదు సో మేము ఏం చేసామంటే అక్కడ మెయిల్ ఐడి ఉంది ఫేమ్ ఇండియా మెయిల్ ఐడి సో ఆ మెయిల్ ఐడికి మేమైతే ఇలా పంపడం జరిగింది ఇలాగా బేస్ ప్రైజ్ని పెంచుతున్నారు కస్టమర్లకి అయితే సబ్సిడీ అందట్లేదు కంపెనీ వాళ్ళకి వాళ్ళకే లాభపడుతున్నారని అయితే మెయిల్ పెట్టడం జరిగింది మీరు అయితే దీన్ని దీన్ని ఒకసారి చూడండి కస్టమర్లకి అందేలా చేయండి అని చెప్పి మెయిల్ అయితే పెట్టడం జరిగింది సో మేము మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు కూడా మెయిల్ పెట్టండి సో మెయిల్ మేము ఆల్రెడీ కింద ఇచ్చేసాం జస్ట్ మీరు కాపీ చేసి పెట్టండి మెయిల్ ఐడిని ఎలాంటి కంటెంట్ పెట్టాలో అది కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మేము జస్ట్ కాపీ చేసి వాళ్ళకైతే మెయిల్ పెట్టండి అంటే కంపల్సరీ నేనైతే వాళ్ళు రియాక్ట్ అవుతారు అనుకుంటున్నాను లేట్ అయినా కూడా సో వాళ్ళు ఒక్కసారి దాన్ని చూడ చూస్తే చూడడం జరిగితే కంపల్సరీ ఇప్పటికైనా మ్యానుఫ్యాక్చర్ నిజమైన ఎవరైతే నిజంగా సబ్సిడీ లేద్దాం అనుకుంటున్నా వాళ్ళకి ఎలాంటి డబ్బులైతే కరెక్ట్గా వాడతారని అయితే నమ్మకం కలగచ్చు ఎప్పుడైతే మనం పది మంది ఒక వంద మంది అయినా మెయిల్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఓకే ఎందులో ఏదో జరుగుతుందని అయితే వాళ్ళు పట్టించుకుంటారు అప్పుడు ఫేమ్ టు స్కీమ్ డబ్బులు ఆ కస్టమర్లకి నిజమైన కస్టమర్లకు అందుతాయి అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ధరలు అయితే తగ్గుతాయి అప్పుడు ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూస్ చేయడం మొదలు పెడతారు పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది కాలుష్యం కూడా తగ్గుతుంది గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ Electric Vehicles in motto is keeping the earth a safer place to live for the next generations. If you want to join our movement, you can support simply subscribing to our channel or sharing our videos or commenting on videos. Thanks for watching.